పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో గుంటనక్కల లాంటి వాడని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి దమ్ము ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు పాలేరుగా పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. మరోసారి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇప్పుడు అసలైన ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దుర్మార్గంగా 23 మంది ఎమ్మెల్యేల్ని అట్టగోలుగా సంతలో పశువులు కొన్నట్టు కొన్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? ఆ రోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లోనే ఆయన్ని ఆపేసి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదు 40 ఇండస్ట్రీకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏమో అధికారంలో ఉన్నప్పుడు ఒకటైపు, అధికారంలో లేనప్పుడు ఒకటైపు మాట్లాడతాడు. గజనీకి పెద్ద అన్నయ్య అనమాట ఇతను. మాట్లాడితే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుని, ఈ దేశానికి నేనే పెద్ద దిక్కుని, నరేంద్ర మోడీ గారికి కూడా నేనే ట్రైనింగ్ ఇచ్చానని చెప్పుకుంటాడు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పనికిరాని వ్యక్తి ఈరోజు నేను మాట్లాడితే సీనియర్ని 40 ఇండస్ట్రీ అని చెప్తాడు తప్ప, ఈ 40 ఇండస్ట్రీలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నువ్వు కనీసం మంచి చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేసే అవకాశం వచ్చేది. ఈరోజు ఈరోజు 31 లక్షల కుటుంబాలకి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఇల్లుస్తున్నాడంటే నీ చేతకాంతనం కాదా అది? అదేవిధంగా చిన్నపిల్లలకి అమ్మఒడి కార్యక్రమం ఇస్తున్నాడంటే నువ్వు ఎప్పుడైనా చిన్నపిల్లలకి రూపాయి డబ్బులు ఇవ్వాలని ఎప్పుడైనా ప్రయత్నం చేసావు? చదువుకోవాలని ప్రయత్నం చేసావా? ఇవాళ ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా నూతనంగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా వాటిని ఈరోజు చేస్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం కాదా? ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఈరోజు నాడు నేడు అని చెప్పిన హాస్పిటల్లన్నీ కూడా అభివృద్ధి చేసి వాటిలో ఉన్న ఉద్యోగాలను కూడా డాక్టర్ల సొంత కూడా ఫిల్ చేసి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లోనే మెరుగైన వైద్యం అందే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం కాదా? మరి నువ్వు కాదు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసావు, ఇవన్నీ ఏదైనా ఒక్కటన చేసావా? ప్రజాస్వామ్యానికి కూని చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రజల యొక్క ఓటు వేసి ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఆయన అపహాసం చేస్తూ ఏదో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని ఈ పనికి మాలిన పావులా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని, నిన్న పవన్ కళ్యాణ్ చూశారు ఎంత దుర్మార్గంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎవరైనా అలా మాట్లాడచ్చా? ఒక వీధి రౌడీలాగా, వీధి గుండాలాగా మాట్లాడాడు అతను. వీధి రౌడీనే నేను చెప్పాలంటే వాస్తవం మా డీజీపీ గారు చెప్తాను, అతను మాటలకి అతను రౌడీ షూ చూపించాలి. ఎందుకంటే అతనికి పవన్ కళ్యాణ్ కాదు రౌడీ కళ్యాణ్ అని పిలవాలి రేపటి నుంచి. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు కానివ్వండి, అతను వాడిన పదజాలం కానివ్వండి, అతను చేసిన యాక్షన్ కానివ్వండి, తప్పకుండా అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇటువంటి దిక్కుమాలిన నాయకులు మనకు అవసరమా అని చెప్పనే అతన్ని 2 చోట్ల కూడా ఓడించారు. రేపు రానున్న రోజులు కూడా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. కేవలం చంద్రబాబుకి బానిసలాగా, చంద్రబాబుకి అమ్ముడు పోవడానికి తప్ప దేనికి పనికిరాని వ్యక్తి. అతను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి పోలిక ఎక్కడైనా ఉందా? నక్కకి నాగలో కనుక ఉన్న తేడా ఉంది. గుంట నక్క ఇతను పవన్ కళ్యాణ్ అనేవాడు, రాజకీయాల్లో గుంట నక్క. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్ట్రైట్గా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 151 సీట్లు గెలిచి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే సొంత జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన మనుషుల మీద గెలవాలని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ వేశాడంటారు బాబు. రేపు కూడా మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, మళ్ళీ పవన్ కళ్యాణ్కి దమ్ము సిగ్గు శరవు ఉంటే కనుక, దమ్ము ధైర్యం ఉంటే కనుక 175 నియోజకవర్గాల్లో గ్లాస్ గుర్తు మీద పోటీ చేయమని చెప్పండి. నేను పోటీ చేస్తాను, నిజంగా 175 సీట్లలో నేను పోటీ చేస్తాను, నేను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటానని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఆ ధైర్యంలో ఉండడం రాజకీయాల్లోకి ఎందుకంటే రావడం అమ్ముడుపోవడానికి ప్యాకేజీ అంటే చెప్పాడు కూడా ప్యాకేజీ కాకపోతే ఏంది? చంద్రబాబుకి అమ్ముడుపోయాడు కదా నువ్వు, చంద్రబాబుకి పాలేరు నువ్వు, చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో బతికేవాడివి నువ్వు అన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది. వైసీపీ కార్యకర్త నూరుద్దీన్ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించడం రామర్పాడులో స్వల్ప ఉద్రిక్తతకు తావిచ్చింది. అభిమానులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకొని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. నూరుద్దీన్పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి ఇలాంటి దుశ్చర్యలకు దిగితే దేహశుద్ధి చేస్తామని హెచ్చరించారు. రామర్పాడులో నూరుద్దీన్ అనే వైసీపీ కార్యకర్త జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నూరుద్దీన్ పవన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు
ఉపక్రమించాడు. స్థానికులు అడ్డుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం సరైన పద్ధతి కాదని వారించారు. అయినా నూరుద్దీన్ లెక్క చేయకుండా పవన్ దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశాడు. ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ అభిమానులు, స్థానిక మహిళలు అక్కడకు చేరుకొని నూరుద్దీన్ నుండి దిష్టి బొమ్మను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి పనులు మరోసారి చేస్తే దేహశుద్ధి చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు నూరుద్దీన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పవన్ కళ్యాణ్ ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేల్ని నా కొడకల్లారా అని చెప్పి సంబోధించడాన్ని నేను నిరసిస్తూ ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను ఈరోజు నా యొక్క నిరసన తెలియజేస్తున్నా. నా ఆఫీస్ ముందు ఎవరైనా సరే రావాలని చెప్పి బహిరంగంగానే సవాల్ విసురుతా ఉన్నా. ఎవరైనా సరే నువ్వు గుండావా పవన్ కళ్యాణ్, నువ్వు పార్టీ అధ్యక్షుడివి, నువ్వు విజ్ఞత మర్చిపోయి రండ్రా చూసుకుందామని చెప్పి ఎమ్మెల్యే నువ్వు గుండాలుగా అభిమానిస్తా ఉన్నావు. నువ్వు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు, నువ్వు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు. నీకు అసలు రాజకీయంగా ప్రజల పక్షంలో ప్రజల గురించి సమస్యల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు రాజకీయంగా అనర్హుడివి. మూడు పెళ్లిళ్ళు చేసుకుని ముగ్గురు వదిలేసావు. ముగ్గురు నేను ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మాకు నిరసన చెల్లిపోయే హక్కు ఉంది. ఎవరు ఆపేయారు? ఇక్కడ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చిన ఆపేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆపే దాడి చేశారు. సీఎం జగన్ తన నవరత్నాల్లో మరో రత్నాన్ని చేర్చి పేదలకు భూములు పంచాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. భూ ఆక్రమాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ల్యాండ్ కమిషనర్ భూముల కోసం పోరాడుతున్న వారితో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. భూములు ఆక్రమించుకునేందుకు రాజకీయ నేతలు పొంచి ఉన్నారని, ఇలాంటి గద్దలపై పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని రాఘవులు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్లో భూమి కోసం అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ పేదలందరికీ మేలు చేసే ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు పేదలకు ఎందుకు పంచరని ప్రశ్నించారు. భూముల అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్న వారిపై విచారణ జరిపించేందుకు ల్యాండ్ కమిషనర్ భూమి కోసం పోరాడుతున్న వారిని కలుపుకుని ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. నవరత్నాల్లో భూ పంపిణీ కూడా చేర్చవచ్చునని అభిప్రాయపడ్డారు. రాజకీయ పెద్దలు భూములు ఆక్రమిస్తే చర్యలు ఉండవని, కానీ పేదలు ఆక్రమించుకుంటే మాత్రం కేసులు నమోదు చేస్తారని మండిపడ్డారు. ఈ సదస్సులో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు న్యాయవాది సురేష్, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర, మధ్యలో రాజశేఖర రెడ్డి చరిత్ర, ఇవన్నీ చూస్తే రాజకీయాల్లో వీళ్ళకి ఎవరికి భూమి పంచడానికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే భూస్వాములు మనుషులు వీళ్ళు. భూస్వాముల యొక్క భూములను రక్షించాలనుకునేవాళ్ళు తప్ప భూస్వాముల దగ్గర నుంచి భూమి తీసి పంచాలనుకునేవాళ్ళు కాదు. మనం భూస్వాముల నుంచి భూమి తీసి పంచమని చెప్పి కూడా మనం అడగడం వాళ్ళ
ఏ చట్టం అయితే సీలింగ్ చట్టం అని చెప్పన్నారు ఆ సీలింగ్ కి మించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు ఆ స్వాధీనం చేసుకున్న భూమిని మందం అని చెప్పి చెప్తున్నారు భూ సీలింగ్ చట్టానికి మించిన భూములు చాలా కోర్టులో ఉన్నాయి ఆ కోర్టు రాజ్యాంగాన్ని వగదించి ఆ భూమిని స్వాధీనం చేసుకుని మందం అని అంటున్నాం భూ సీలింగ్ చట్టాలతో చిన్నత్వం లేకుండా బందిర భూములు శివాయి భూములు డికేటివ్ భూములు చాలా ఉన్నాయి ఇంకా ఇంతకుముందుకునే రంగారావు గారు కమిటీ చెప్పినట్టు ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇవ్వడానికి సరిపోయినంత భూమి ఉందని ఆలోచన చెప్పారు ఆ భూముల్ని ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు దున్నేవాడికి ఆ భూమి నినాదంతో 10 లక్షల ఎకరాలు రైతులు ఆక్రమించారు కూలీలు ఆక్రమించారు తెలంగాణ ప్రాంతంలో దాని ప్రభావంతో ఆ దున్నేవానికే భూమి మనం ఏమన్నా ఇవ్వాలి లేకపోతే వాళ్ళన్నా స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి భయభ్రాంతులు గురై పాలక వర్గాలు దాన్ని ఎలా తెలంగాణ బలహీనం చేయాలని చెప్పేసి వినోబాబావే గారిని తీసుకొచ్చి భూదాన ఉద్యమం అని చెప్పేసి పనికిరాని భూముల్ని బంతరాయి భూముల్ని అటువంటి వాటినన్నింటినీ భూస్వాములు దానం చేసి వినోబాబావే గారికి మేము కూడా భూమి పంపు చేస్తున్నామని చెప్పి ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేశారు ఆ రకంగా భూదాన భూములు అంటారు వాటిని అప్పుడైతే ట్రాక్టర్లు లేవు అప్పుడైతే బోర్వెల్స్ లేవు వాళ్ళు భూమిని సాగు చేసుకోవడానికి కష్టంగా ఉండేది ఇప్పుడు అన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ఆ భూదాన భూములు సాగు చేసుకోవచ్చు మరి ఆ భూదాన భూములు 1000 ఎకరాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కువని ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి నా సుబ్బారావు గారు చెప్తున్నారు ఒక తూర్పుగోదావరిలోనే 10,000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు మరి ఆ భూదాన భూములను పంచడానికి ఏమంటం వస్తుంది భూస్వాములు కూడా అడగం రాదు కదా అట్టి పంచడానికి సిద్ధంగా క్రీడలను ప్రోత్సహిస్తూ కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఉన్నత విద్యా కౌన్సిల్ వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు ఆడిట్ అధికారి కృష్ణమోహన్ కొనియాడారు. భవిష్యత్తులో రోలర్ స్కేటింగ్ పోటీలలో దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా క్రీడాకారులు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. పోటీలలో విజేతలకు అభినందనలు తెలిపారు. రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోలర్ స్కేటింగ్ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం మొగల్రాజ్పురం సిద్ధార్థ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా కౌన్సిల్ వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు ఆడిట్ అధికారి కృష్ణమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ రోలర్ స్కేటింగ్కు ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే రానున్న రోజుల్లో దేశానికి కూడా పేరు తెచ్చే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. రోలర్ స్పోర్ట్స్ అసోసియేషను కృష్ణా జిల్లా వారు రోలర్ స్పోర్ట్స్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసి విజేతలకి బహుమతి ప్రదానం చేసే కార్యక్రమం ఈరోజు చేపట్టారు. అందుకు కృష్ణా జిల్లా రోరల్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ జిల్లా ప్రముఖంగా ఈ స్పోర్ట్లో చాలామందిని తయారు చేసి నేషనల్ కాంపిటీషన్స్కి పంపిస్తున్నారు. వారు కూడా చాలా సందర్భాల్లో విజేతలుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నము కృష్ణా జిల్లా అసోసియేషన్స్ చాలా యాక్టివ్గా ఈ స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తుంది. విశాఖపట్నంలో ఈ స్పోర్ట్కి చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లోనూ ఈ స్పోర్ట్ ఒలింపిక్స్లో కూడా ఉన్నది, చాలా ప్రాముఖ్యత ఉన్నది. మనకి చాలా స్కిల్డ్ పీపుల్ ఉన్నారు, దీంట్లో చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేస్తే తప్పకుండా ఈ రోలర్ స్కేటింగ్ 10 వర్టికల్స్ ఉన్నాయి, దాంట్లో ఈ స్పోర్ట్స్లో మనం ఖచ్చితంగా ఒలింపిక్ మెడల్ సంపాదించే స్థాయి ఉన్న పిల్లలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళకి సరైన ప్రోత్సాహము సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను. నుంచి ఇంతమంది ప్రతిభావంతులు ఉండటం చాలా గర్వకారణం. అలాగే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనికి మంచి ప్రోత్సాహం ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మన విజయవాడలో ఈ కోచెస్ కూడా చాలా బాగా ఉండటం, చాలామంది ప్రతిభావంతులు ఇన్ని మెడల్స్ సాధించారంటే చాలా గొప్ప విషయంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ పోటీలు చాలా చక్కగా విజయవంతంగా ముగిసినాయి. నెక్స్ట్ మంత్ 6 నుంచి 13 వరకు రాష్ట్రస్థాయి పోటీలు విశాఖపట్నంలో జరగనున్నాయి. దానిలో మన పిల్లలు 100% మెడల్ సాధించి నేషన్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన పిల్లలు పెరుగుతూనే వచ్చారు. 300 పైగా చిల్డ్రన్స్ పోటీలో పాల్గొనటం, 200 మంది పైగా మెడల్ సాధించడం జరిగింది. వాళ్ళంతా కూడా రేపు ఈ నెల 27 నుంచి 31 వరకు వైజాగ్లో జరిగే
राष्ट्र स्थाई 34th इंटर डिस्ट्रिक्ट रोलर स्केटिंग चैंपियनशिप की अटेंड अवुतुन्नारु अक्कडि नुंचि कूडा सुमारु प्रति संवत्सरं कूडा मन एपीलो नेशनल सेलेक्ट अय्ये वाळ्ळु విశాఖపట్నం తర్వాత విజయవాడ లాస్ట్ టైం అయితే విశాఖపట్నం నుంచి కన్నా కూడా మన కృష్ణజిల్లా నుంచి ఎక్కువ మంది నేషనల్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళు కూడా మెడల్ సాధించారు అందులో మా అబ్బాయి కూడా లాస్ట్ ఇయర్ నేషనల్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాడు అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకి కృష్ణజిల్లా నుంచి మంచి మంచి స్కేటర్స్ హాకీలో కానీ ఆర్టిస్టిక్లో కానీ నేషనల్స్లో ఎన్నో మెడల్ సాధిస్తున్నారు నిరుద్యోగులకు మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ నవంబర్ 3న చలో ఢిల్లీ కార్యక్రమానికి డివైఎఫ్ఐ పిలుపునిచ్చింది ఎన్ఆర్సీను ఏర్పాటు చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోడీ హామీ ఏమైందని డివైఎఫ్ఐ అధ్యక్షులు జి రామన్న ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రత్యేక హోదా విభజన హామీల అమలు అంశాలపై నవంబర్ 3న చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్ను డివైఎఫ్ఐ నేతలు బాలోచు భవన్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జి రామన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుప్పాల కృష్ణ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏడాదికి కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు దీనికి వ్యతిరేకంగా మోదీ వేర్ ఈజ్ మై జాబ్ అన్న నినాదంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు ఉద్యోగాలు లేక దాదాపు 25,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఇది సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పిందేనన్నారు రైల్వే ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని దుయ్యబట్టారు రైల్వే వ్యవస్థను అంబానీ అదానీలకు అప్పచెప్పే యోచనలు ఉన్నారని ఆరోపించారు చలో ఢిల్లీ కార్యక్రమంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు వేర్ ఈజ్ మై జాబ్ అనే పేరుతో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య అఖిల భారత కమిటీ పిలిపించింది సరిగ్గా 8 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గారు ఎన్నికల సభలో కానీ అనేక సందర్భాల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు 8 ఏళ్ళు పూర్తవుతా ఉంది 8 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన 8 ఏళ్ళ తర్వాత 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మోడీ ఈరోజు 15 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టడం చెప్పేసి అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి ఈరోజు సీఎంఐ కానీ ఎన్ఎస్ఓ డేటా చూస్తే నిరుద్యోగం గతంలో ఎన్నడలేని విధంగా ఈరోజు దేశంలో పెరిగింది అందుకనే మిస్టర్ మోడీజీ వేర్ ఈజ్ మై జాబ్ అనేటువంటిది డివైఎఫ్ఐ స్లోగను రేపు నవంబర్ 3వ తేదీన మొత్తం దేశంలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున కదిలి ఢిల్లీ వీధుల్లో పోరాటానికి సిద్ధంగా పోతుంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అప్పీల్ చేస్తున్నాం యూత్కు అప్పీల్ చేస్తున్నాం ఈరోజు మోడీ మొత్తం ఉద్యోగాలన్నీ ఊడగట్టే పరిస్థితిలో ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు అప్పనంగా ఆదానికి అమ్మానికి అప్పచెప్పే పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ గారు మాటలకు చేతలకు చాలా పొంతనం ఉంది మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్మార్ట్ ఆఫ్ ఇండియా అంటూ పేపర్ ప్రకటనలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగ స్థాయిని పెంచుతూ ఉన్నారు ఈరోజు రైల్వేలో ఆర్పిఎఫ్ ఏమైపోయింది ఆర్ఆర్సీ ఏమైపోయింది గ్రూప్ డి ఏమైపోయింది రైల్వేలో ఖాళీగా ఉంటే పోస్టులను భర్తీ చేయకుండా 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిన వ్యక్తులను కూడా పెట్టి రైల్వే వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు ఈ రైల్వే వ్యవస్థను కార్పొరేట్ కబందాస్తాల్లో ఉంచేందుకు అదానికి కట్టపెట్టేందుకు ఈ మోడీ ప్రయత్నం చేస్తూ ఉంది అయ్యా మోడీ గారు 2 సంవత్సరాల క్రితమే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ తీసుకొస్తా నేను ఎన్ఆర్సీ తీసుకొస్తా ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ఏది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మేక్ ఇన్ ఇండియా లేదు డిజిటల్ ఇండియా లేదు స్మార్ట్ ఆఫ్ ఇండియా లేదు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ లేదు ఈరోజు రక్షణ రంగాన్ని ప్రైవేటు పరం చేసే పదంగా అగ్నిపదం తీసుకొస్తే ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు యువతంతా మరి ఆ యువతకు మీరు ఏ సమాధానం చెప్తారు నరేంద్ర మోడీ గారు ఏవైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగం అనేది దేశంలో లేకుండా చేస్తాం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడా నెరవేరకపోగా దాదాపు కరోనా టైము అంతకు ముందు నుంచి చూసుకున్న 1,000 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారు యువత 25,000 మంది సాక్షాత్తు పార్లమెంటు నివేదికల ఆధారంగానే 25,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి పార్లమెంటులో ఎంపీలు అడిగిన ప్రశ్నలకి సిగ్గు లేకుండా పార్లమెంట్ నుంచి నివేదికలు ఇస్తూ ఉన్నారు 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగం వల్ల అని చెప్పేసి కానీ ఆ నిరుద్యోగాన్ని రూపుమాపడానికి మీరు ప్రభుత్వం పరంగా చేయాల్సిన ఆ ఖాళీ పోస్టులు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న 9 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి అదే పార్లమెంటు నివేదికలు ఇస్తూ ఉన్నా కూడా వాటిని భర్తీ చేయడానికి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిన దాఖలాలు మాత్రం ఈ కాలంలో లేవు